అదేం లేదు, ఆస్తుల్ని అమ్మాయిని ఒకే చోట చూపిస్తే బాగుంటుందని పెళ్లి చూపులు ఇక్కడ ఏర్పాటు చేశా. కొంప తీసి కాపురం కూడా ఇక్కడే చేయమంటారేమో. మా ఊడని చెప్పడం కాదు కానండి, మట్టిలో మాణిక్యం అండి, మనసు వెన్నండి బాబు. నేను మీతో ప్రైవేట్ గా మాట్లాడొచ్చా? మాకు మొత్తం 200 ఎకరాల ఆస్తుంది, దాంట్లో సగానికి పైగా నాకు వస్తుంది. ఆ ఆస్తి మీద గాని దానిపై వచ్చే ఆదాయంపై గాని మీకు ఎలాంటి హక్కు ఉండదు. ఒకవేళ మీకు డబ్బు అవసరం అయితే అప్పుగా ఇస్తాను, అది కూడా వడ్డీ ఇవ్వాలి. అలా కాదు, ఇద్దరం భార్య భర్తలో నీ ఆస్తేంటి నా ఆస్తేంటి అంతా ఒక్కటే అంటారా? అలాంటప్పుడు ఇద్దరు ఆస్తి కలిపేద్దాం, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా ఇద్దరు సంతకాలు ఉండాలి. అంతేకాదు, పెళ్ళయ్యాక ఎన్నో గొడవలుంటాయి, ఆ గొడవలు పెరిగి విడిపోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కే న్యూసెన్స్ లేకుండా ఇప్పుడే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అగ్రిమెంట్ రాసుకుందాం, ఏమంటారు? నేను ఇక్కడ జాయింట్ వెంచర్ చేయడానికి రాలేదు, కాపురం చేయడానికి వచ్చాను. ఒకవేళ నా బిజినెస్ చేయాలనుకుంటే తప్పకుండా మీతో కలిసి చేస్తాను. అమ్మాయి బాగా నచ్చినట్టుంది, పైకి ఎక్కేస్తున్నాడు. నాకు క్రికెటర్ ధోని అంటే పిచ్చి, అతనంటే పిచ్చి పిచ్చిగా పిచ్చి. నాకు వాడి మీద వైల్డెస్ట్ క్రష్ ఉంది. రేపు మన ఇద్దరికి పెళ్ళయ్యాక వాడు ఎక్కడైనా కనబడ్డాడు అనుకో, ఫినిష్. మూడో చేప కూడా జారిపోయింది. గాలమేసి పట్టిన చేప జారిపోతే ఏం చెయ్య, పాకదాకా వచ్చిన పాప పారిపోతే ఏం చెయ్య. శశి నువ్వేం పట్టించుకోకురా, నేనున్నాను కదా, నీకు లక్షణమైన అమ్మాయి దొరుకుతుంది. వంచాలుండే ఊర్లా గడ్డవయ్యో మింది యాంకయ్యో బావ, సున్నాము విస్తాను ఎస్కో పిల్ల రంగమ్మా పిల్ల, సున్నామిచ్చి చూడాలంటవయ్యో మింది యాంకయ్యో బావ. బేబీ 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 షీస్ ద బెస్ట్ ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్, మిమ్మల్ని మా వాడు చాలా మంచోడండి, చెట్టన్నా చేయలన్నా ప్రాణం, అమ్మాయిలంటే మరీ ప్రాణం, అంటే గౌరవం. చీమకు కూడా హాంతాలు పెట్టడు, మంచి తప్ప చెడు తెలీదు, సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడుని. మీకు ఒకనా? అయ్యో, ఇంత మంచోని ఇలా రోడ్లమ్మట పొలాలమ్మట తిప్పకపోతే ఓ గుడి కట్టించి గుళ్ళోనే పెట్టకపోయారా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడటానికి బానే ఉన్నావు, తీరా పెళ్ళయ్యాక దుబాయ్ లో అమ్మాయి కదా. మా వాడు మీకు అలా కనిపిస్తున్నాడా? ప్రామిస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఓ తప్పకుండా పెళ్ళాడతా, అయితే నా పెనిమిటి పర్మిషన్ కావాలా? ఆ